హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నా స్టైల్లో గుత్తొంకాయ కూర ఎలా చేయాలి అనేది చూపిస్తాను మీకు. జనరల్గా నల్ల వంకాయలు తీసుకుంటారు గుత్తొంకాయకి, కానీ ఈ వంకాయలు కూడా చాలా బాగుంటాయండి. ప్లస్ దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసేసి 1/2 కేజీ గుత్తొంకాయలు అండి ఇవి. దీనికి 5 పచ్చిమిర్చి, 1 అల్లం, ఒక వెల్లుల్లిగడ్డ, అల్లం ముక్క చిన్న ముక్క అండి ఇది, అండ్ ఎండు కొబ్బరి చిన్న ముక్క, 2 పెద్ద ఉల్లిపాయలు, 1 కొత్తిమీర కట్ట, 1 స్పూన్ ధనియాలు, అండ్ 1 స్పూన్ నువ్వులండి ఇవి గ్రేవీకి. ఇవన్నీ టేస్ట్కి సరిపడా కారం, సాల్ట్. ఇప్పుడు మనము గుత్తొంకాయలోకి గ్రేవీ రెడీ చేసుకుందాం. ఫస్ట్ ధనియాలు, నువ్వులు ఈ రెండు కలిపేసేసి మిక్సీ వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసేసి మనము ఇందులో ఎండు కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం కట్ చేసుకొని ముక్కలు వేసేసుకోవాలండి, వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కలిపేసేసి గ్రేవీ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ రెడీ అయిపోయిందండి. ఇందులో మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసేసి కొత్తిమీర అండి. ఈ కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసేసుకొని ఈ కొత్తిమీరతో కూడా కలిపేసేసి మనం మిక్సీ వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేసి ఇలా కట్ చేసుకోవాలండి, 4 పీసెస్తో కట్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్లో మొత్తం బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి, ఇలా వంకాయలు తీసి పక్కన పెట్టేసేసుకోవాలి. ఆయిల్ మొత్తం తీసేసేసి తాలింపుకి సరిపడా ఆయిల్ ఉంచుకొని మనం తాలింపు పెట్టుకోవాలి. పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, చిట్టిపడి పసుపు. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసేయాలండి. ఉల్లిపాయలు వేగం కాదు, ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతాం. ఉల్లిపాయ వేగిన తర్వాత మనం గ్రేవీ వేసేసుకోవాలి. చూసారు కదా ఉల్లిపాయ వేగిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసేసి మనము గ్రేవీ వేసేసుకోవాలి. గ్రేవీలో పైకి కిందికి కలిపెట్టుకోవాలండి. గ్రేవీ పైకి కిందికి ఇలా కలిపెట్టుకోవాలి. కలిపెట్టేసుకొని కొంచెం 1/2 గ్లాస్ వాటర్ పోయాలి. వాటర్ పోసేసి ఇలా కలిపెట్టేసుకోవాలి. సరా, గ్రేవీ రెడీ అయిపోయింది. ఇందులో మనము 1 స్పూన్ కారం వేసుకోవాలి. అగైన్ 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసేసుకొని పైకి కిందికి బాగా కలపెట్టుకోవాలండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా, చాలా బాగుంది. ఇలా చేస్తే గుత్తొంకాయ కూర వదిలిపెట్టకుండా తింటారండి, బాగా ఇష్టంగా తింటారు. చూడండి ఇలా గ్రేవీ బాగా తొక్కతో బాగా ఇలా ఉడకాలండి మంచిగా. ఇలా ఉడికేటప్పుడే మనము వంకాయలు వేసేసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఈ వంకాయలకు కూడా కారం బాగా పడుతుందండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని 5 మినిట్స్ మూత పెట్టేసేసుకోవాలి. బాగా ముక్కలకు పట్టేసేసి బాగా మగ్గుతుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా రెడీ అవుతుందండి గుత్తొంకాయ కర్రీ. మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా వేడివేడి గుత్తొంకాయ కూర రెడీ అయిపోయిందండి. రైస్లోకి, చపాతీలోకి బాగుంటుంది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన మీకు ఎంత సమయం ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు త్వరగా వస్తాయి. బై ఆల్ ఆఫ్ యూ.